Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Tarakasura, Sura, two cinemanu Pedalu Maji JDPTC Jayapalanagari farmhouse lo Prarambhinchadam nenu adrushtanga bhavistha unna Vijayabhaskar Reddy darshakudu cinema actor inge unna designation tennis player vari advaryamlo cinema prarambhinchadam chala adrushtanga bhavistho ఈ కార్యక్రమంలో పెద్దలు జయపాల్ గారు కుమార్ యాదవ్ కార్పొరేటర్ గారు సినీ ఫీల్డ్కి సంబంధించిన ప్రముఖులు సినిమా హీరోని గారు మా ఎట్టన్న గారు అలాగే రాజేందర్ సింగ్ గారు ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను ఫస్ట్ టైం ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అది మా ప్రాంతంలో మా లొకేషన్లో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం ఇది పూర్తి స్థాయిలో మీరు తీసుకున్న సినిమాను హీరో కానీ హీరోని కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యి సినిమా అనేది కన్నడ నుంచి ఇలా డబ్బింగ్ చేస్తూ ఉన్నారు తెలుగులో ఈ సినిమా చక్కగా సక్సెస్ అయ్యి ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతునితో కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రెస్ కానివ్వండి మీడియా పేపర్ కానీ టెలివిజన్ అందరికీ కూడా నమస్కారం చెప్తూ ముందు ముందుగా మా అన్న మహిపాల్ రెడ్డి గారు మా తల్లితో సమానరాలైన అన్న జైపాల్ అన్న మెట్టుకుమార్ యాదవ్ గారు నాకు ముందు నుంచి కూడా పరిచయము ఇంకా మిగతా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా హీరోయిన్ కానివ్వండి మా శాంసన్ విల్సన్ కమ్మన్ కమ్మన్ స్టేజ్ మీదకి రావాలి నువ్వు నాకు 15 సంవత్సరాల నుంచి మా టెన్నిస్లో మిత్రుడు శాంసన్ ఈ రెండు సినిమాల్లో ఇదే ఇప్పుడు ఏదైతే తారకాసుర ఫస్ట్ సినిమాలో కూడా ఉంటాడు కానీ రెండో సినిమాల్లో మెయిన్ విలన్ ఈ సినిమాకి మెయిన్ పాత్ర ఆయనది అసలు మొత్తం సినిమా అంతా ఆయన మీదే ఉంటుంది ఆ విలన్ ఎట్లా చూడండి తర్వాత ఈమె ఒక మంచి పాత్ర వేస్తున్నారు దీంట్లో ఈ సినిమాకి ఇంకా హీరో హీరోయిన్ని త్వరలో అనౌన్స్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది 18th ఇది తమిళ్ సారీ కన్నడలో నుంచి నేను తెలుగు డబ్బింగ్ చేసుకొని రైట్స్ తీసుకొని తెలుగులో ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాను త్రూ అవుట్ అమెరికాలో మొత్తం అంతా కూడా రిలీజ్ అవుతుంది తర్వాత ఇది డైరెక్ట్ సినిమా ఇది డైరెక్ట్ ఇది ఇది రెండో సినిమా తారకాసురకి నేనే డైరెక్ట్ చేస్తున్నాను దీనికి డైరెక్టర్ని ఇంకొకటి ఏంటంటే మీకు ముఖ్యంగా చెప్పుకునేది అంటే మీ అందరికీ తెలుసు ప్రస్ వాళ్ళకి నేను ఇండస్ట్రీలో 2003 నుంచి నా బ్యానర్ ఉన్నది శ్రీజ మూవీస్ అనేది మా అబ్బాయి పేరుతోనే మా అమ్మాయి పేరు తర్వాత ఏంటంటే నాకు నేను ఒక బ్యాంకు చైర్మన్గా మీకు తెలుసు లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను బాలానగర్లో క్రాంతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ దాని తర్వాత నా అభిమాని అయిన అక్కినే నాగేశ్వరరావు చేత నేను ఓపెన్ చేయించుకున్నాను కానీ నాకున్న అలవాటు ఏంటంటే తెల్లవారుజామున 4:30కి లేచి నా పనులు స్క్రిప్ట్ రాసుకుంటా ఎన్టీ రామారావులాగా నాకు ఆ రెండు నాకు అదే నన్ను ఇవాళ నేను రోజుకి 24 గంటలు పని చేసుకుంటున్నా అదే నాకు ఇవాళ కలిసి వచ్చింది నాకు ఆ వర్క్ కష్టపడే వాడికి ఎప్పుడు ఫలితం దక్కుతుంది నేను రోజుకి 20 గంటలు పని చేస్తున్నాను అందువల్లే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఏదో సినిమా తీస్తున్నారు ఏదో ఒక 2-3 గంటలు పని చేసేస్తే లేకపోతే సినిమా ఇది కాదు
కష్టపడాలి. ఖర్చు పెట్టేటప్పుడు కూడా రూపాయికి మనకు 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా రూపాయి మాత్రమే ఖర్చు పెడితే ప్రొడ్యూసర్స్కి డబ్బులు మిగులుతాయి. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు పెడతారో ఆ ప్రొడ్యూసర్ బతకడు. అది సినిమాలో ఉన్న లా, అది తెలుసుకోవాలి ఫస్ట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే చాలామందికి ఇండస్ట్రీలో రాగానే వచ్చే సినిమా తీసేయటం కాదు. నేను 20 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టడీ చేసి మొత్తం వెనక్కుండి చాలా సినిమాలకు నేను వెనక్కున్నాను, అందరికి తెలుసు ఆ విషయం. సో నేను ఈ సినిమా ఆల్రెడీ నేను టేబుల్ ప్రాఫిట్లో ఉన్నా. ఫస్ట్ సినిమా తీసుకున్నాను నేను, ఆ సినిమా 18th రిలీజ్ ఉంది. రేపు సినిమా 20 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది మొత్తం అమెరికా కాదు, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర అన్నిటిలో కూడా రిలీజ్ అవుతుంది. తర్వాత ఈ స్టేట్ సినిమా నేను ఇంకా షూటింగ్ మెయిన్ హీరోతో మొదలు పెడతాను. మెయిన్ హీరో హీరోయిన్ కూడా ఉన్నారు, అవన్నీ కూడా ప్రెస్కి నేను తర్వాత తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, మహిపాల్ రెడ్డి గారికి, మా తన్నితో సమానం మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను మా గాడ్ ఫాదర్ అంటాను, గాడ్ ఫాదర్ కాదు అసలు యాక్చువల్గా, నాకు ప్రతిదానికి సలహా ఇస్తాడు. నాకు జైపాల్ అన్న, జైపాల్ అన్న అందరూ పిలుచుకునే పట్టణంజులు జైపాల్ అన్నే నాకు తండ్రి. మెట్టుకుమార్ యాదవ్ గారు నాకు ముందుటించి పరిచయము. నేను ఎప్పుడు వాట్సాప్లో మా సినిమా గురించి పెడతా ఉంటాను, ఆయనకు అన్నీ తెలుసు. సినిమాలలో తీసుకుపోగలవు ఆయన, ఆయన యాక్ట్ చేస్తానంటే ఇప్పుడే షూటింగ్ యాక్షన్ అంట. నేను ఇప్పుడే యాక్షన్, నా నేను చాలా ఫాస్ట్ ఉంటా, యాక్షన్ ఇప్పుడే చెప్తాను. తర్వాత నాతో 15 సంవత్సరాలుగా నాతో టెన్నిస్ ఆడుతూ నన్ను ఒక ఇండియన్ ప్లేయర్గా నేను ఇవాళ మనం కూడా ఛత్తీస్గఢ్లో ఆడొచ్చాను. ఇండియన్ ప్లేయర్ నేను, ప్లస్ ఆయన కూడా ఇండియన్ ప్లేయరే. నాకు ఒకప్పుడు గురువు కూడా ఆయన, కానీ నేను సినిమాలో నాకున్న పరిచయంతో ఆయన ఒక విలన్గా చేయాలని నాకు వచ్చింది అవకాశం, ఆయనకి ఇచ్చిన అవకాశం. రేపు ఆయన పాన్ ఇండియా విలన్ కూడా కావచ్చు ఆయన. రేష్మ, ఏ రేష్ కమ్ ఇయర్. ఈ పాప నేను ఇంతకుముందే ఒకరోజు షూట్ చేసే, కానీ ఈ పాప ఇప్పుడు మన సినిమాలో చిన్నప్పుడు హీరోయిన్, చోటా హీరోయిన్. ఈ పాప మా నేచర్లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. రండి ఒకసారి. ఆ నేచర్లో ఉంటారు. ఇక్కడికి వచ్చిన నేచర్ మిత్రులు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు, దీపక్, సంతోష్, నీరజ్ మరియు మన పద్మశ్రీ. సినిమాలో ఒక మంచి పాత్ర, హీరో పాత్రలాగా చేశాడేనా, మంచి డేరింగ్ అండ్ డాషింగ్ అయ్యా. ఇక నాకు ఈయన మాకు పాతకాప అంట, మేమిద్దరం బాగా మంచి దోస్తులు. మన చిరంజీవి సినిమాల్లో, అన్ని సినిమాల్లో చేసిన ఈయనకి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరియు ఇంకా మల్లికంటే ఆయన ఇప్పుడు ఆయనకి మేకప్ అక్కర్లేదు ఆయనకి. నేను మేకప్ వేసుకోమన్నా, ఆయన అసలు అంత తెలుపు ఉన్నా కానీ మేకప్ అక్కర్లేదు ఆయనకి. ఇక ఈయన ఒక సినిమా, ఖైదీ సినిమా, చిరంజీవి సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన, తెలుసు అది పాత విలన్. ఇప్పుడు ఈ ఆ విలన్కి ఈయన ఫాదర్, విలన్కే ఫాదర్. ఈ ఇదంతా సక్సెస్ అవడానికి నాకు ప్రతి మీడియాలో నాకు వెనుకున్నది మా పిఆర్ఓ. ఈయన కూడా ఒక సినిమాలో చిన్న పాత్ర ఇచ్చిన వేరే పిఆర్ మన. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ, ప్రెస్ వాళ్ళకి, కూర్చోమా ఇక్కడ కూర్చో, ఇక్కడ తా దగ్గర కూర్చో, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. నమస్తే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.